హాయ్ హలో ఫ్రెండ్స్, మొన్న వీడియోలో అయితే మీకు నేను రామేశ్వరంలో దర్శనాలు భావస్థానాలు అయితే చూపించాను. నెక్స్ట్ వీడియోలో అయితే మనం దనుసుకోటి వెళ్దామని చెప్పాం కదా. ఇక్కడ ఆల్రెడీ మేము ఒక వ్యాన్ అయితే మాట్లాడుకున్నామండి, 900 రూపాయలకి మనిషికి 200. మనకి దనుసుకోటి చూపించి దనుసుకోటి వెళ్ళి తర్వాత లోకల్లో గుళ్ళు అయ్యి చూపించాలని చెప్పేసి మేము మనిషికి 200 అయితే మాట్లాడుకున్నాం. వ్యాన్ అయితే బయలుదేరిందండి. ఇప్పుడు మనం వెళ్ళేది ఏమంటున్నారు, ఇదేనండి రాముడు వారధి కట్టాడు అంటారు కదా, సముద్రం నుంచి వారధి కట్టి లంకలోకి వెళ్ళారు కదా ఇప్పుడు సీతాదేవి కోసం అని చెప్పేసి, ఇదేంటి వారధి, మనం ఈ వారధి నుంచి వెళ్తున్నాం. ఇది సముద్రంలో ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్దామండి. కడక అయితే లేదు, మా ఆయన వారధి కట్టింది కడక అయితే లేదు, మధ్యలో ఆగిపోయిందండి. అక్కడ నుంచి సముద్రాలు రెండు కలిసి మధ్యలో కడక అయితే లేదు లంకలోకి. సరే చూద్దామండి, దారిలో ఒక ఊరు కూడా ఉందట. సైక్లోన్ తర్వాత రామేశ్వరం డెవలప్ అయింది. ముందు పెద్ద ఊరు, ఓల్డ్ రైల్వే స్టేషన్, అన్ని మునిగిపోయిన ప్లేస్. ఫస్ట్ అంతకు ముందు రైల్వే స్టేషన్ అన్నమాట. ఇదే రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ మునిగిపోయింది నాడు ఎప్పుడు. ఇది పెద్ద ఊరు, పెద్ద ఊరు రామేశ్వరం. మరి పెద్ద ఊరులో సైక్లోన్ వచ్చి ఊరు పురం మునిగిపోయింది, తర్వాత రామేశ్వరం డెవలప్ అయింది. ముందుకి ఇక్కడ ఎవరు వరలేదు, జీపులు వస్తుంది, జీపులు ఫోర్ వీలర్ జీపు ఇసుకలు వస్తుంది. ఇప్పుడు రోడ్డు కొత్తది ఓపెన్ చేసినారు అలా అన్నారు కదా డ్రైవర్ మాటలో. ఇక్కడ ఒక ఊరు అయితే ఉండేదండి, వరద వచ్చి మొత్తం మీద ఇది ఊరైతే లేదట. ఇప్పుడు రైల్వే స్టేషన్ గట్టా అయితే ఉందని చెప్పారు కదా మనకు డ్రైవర్ విన్నాం కదా. సరే మన ఇప్పుడు ఇక్కడికి మధ్యలోకి వెళ్దామండి, సముద్రం దగ్గరికి అయితే వెళ్దాం. ఇదేనండి వారధి, అప్పుడు రాముడు కట్టిన వారధి ఇది. ఇది లంకలోకి ఉండేదండి, ఇప్పుడు మధ్యలో అయితే ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడే రెండు సముద్రాలు కలయకట, ఒక వయసు ఒకవైపు అయితే బంగాళాఖాతం, ఒకవైపు అయితే హిందూ మహాసముద్రం. ఇప్పుడు ఈ సెంటర్లో అయితే ఆగిపోయిందండి ఇది. కడక అయితే లేదు లంకలోకి. ఒకసారి మీకు అన్ని చూపిద్దాం చూడండి. ఇవ్వండి వచ్చామండి ఇక్కడ అయితే లాస్ట్. ఇక్కడ చాలా బాగుంటుందండి చూడడానికైతే. సూపర్గా ఉంటుందండి ఈ లొకేషన్ అంతా కూడా, చాలా చాలా బాగుంటుంది. ఒక సైడ్ ఒకలాగా, ఒక సైడ్ ఒకలాగా అయితే కనిపిస్తుంది మధ్యలో నుంచి మనం చూడడానికి. ఇక ఎదరు లంకలోకి అయితే తయారైతే లేదండి ఇది. చూడండి మొత్తం అంతా చూపించాను మీకు, తిప్పి చూడండి ఒకసారి. అదే లాస్ట్ మధ్యలో అమ్మాయి కనపడుతుంది కదా, దాని మీద ఎక్కి మనం చూడొచ్చు. ఎదరికి దారి అయితే లేదండి, అదే లాస్ట్ సముద్రం మధ్యలో ఉన్నాం మనం. హలో, ఇప్పుడు మీకు నా వెనకాల అయితే కనిపించేది హిందూ మహాసముద్రం అండి ఇటు సైడ్ అయితే అని. ఇంకా మీకు నీకు అటు సైడ్ కట్టి వెళ్ళాన్ని నేను తిరిగి అయితే చూపిస్తాను. ఇగో మా వాళ్ళు వస్తున్నారు, ఒకసారి మాట్లాడదాను. మా వీడియో సార్, హాయ్ హలో. ఇప్పుడు ఎక్కడికొచ్చాం మనం చెప్పాలి, చెప్పా ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు. రామసేతు ఇక్కడ ధనుష్కోటి, ధనుష్కోటి ఇది. ఇక్కడ రాముడు వారధి కట్టింది ఇక్కడ దాకానే ఉంది, ఎదరి నుంచి అయితే కట్ అయిపోయింది. ఇక్కడ చూడండి బాగుంది, లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఓకే, రెండు సముద్రాలు ఇక్కడే కలుస్తాం, ఇక్కడే కలుస్తాం. ఇదిగో 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 ఇది ఎలాగా ఇదిగో చూడండి ఒకసారి మొత్తం చెప్తున్నాను. అదిగో అక్కడికి వెళ్ళి తీయాలి, ఇలా ఇటేపుగా నడేపు కానుంది. అదిగో ఇటేపుగా అయితే క్లియర్గా ఇదిగో, అంటే ఎండ ఈ సైడ్ ఉంది కదా, చాలా బాగుంది. ఓకే
చూసారు కదా, ఇది మధ్యలో అండి. ఇదిలాగా మనం సముద్రం మధ్యలో అయితే ఉన్నాం మనం. ఒకసారి మీకు అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను. మనం చూసి బయలుదేరి వెళ్ళిపోతామంటే ఊళ్ళో కొన్ని ఊళ్ళో అయితే చూసే ఉన్నాయి. మళ్ళీ ఎదర మనకి మధ్యలో ఒక కూదనరామ ఆలయం కూడా ఉంది, అది కూడా చూసేప్పుడు మనం బయలుదేరదామండి. ఇది ఇదిగోండి సెంటర్, అదే మనం వచ్చింది. ఇదిగోండి ఇదైతే హిందూ మహాసముద్రం అంట. ఇంకో ఇటు సైడ్ వచ్చి బంగాళాఖాతం. ఇదిగోండి మధ్యలో మనం బయలుదేరి వెళ్ళిపోతామండి. మళ్ళీ ఎదర మనం వెనక్కి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఇలా కుడి చేతి మీదకి అయితే మనం తిరిగితే కోదండరామ ఆలయం ఉందండి. అది కూడా రాముడు ఉన్న కాలంలో నిర్మించిన గుడి అంట. అది సారీ ఆ గుడి కూడా చూసి బయలుదేరుతాం మనం. అక్కడే కూడా రామసీత అని చెప్పేసి రాయేసిన కూడా మొలగదు కదండి, అది ఉంటుంది. ఒకసారి అది కూడా చూద్దాం. ఇంకోండి ఇలాగ సైడ్కి మనం వెళ్తుంటే మళ్ళీ బయలుదేరి వచ్చేది కుడి చేతి మీద తిరిగే ఉండి ఇలాగ ఒక బ్రిడ్జిలా ఉంది. ఇంకోండి ఎదర మనకి టెంపుల్ అయితే కనిపిస్తుందండి, కోదండరామ ఆలయం అంటది. ఈ ఆలయంలో విభీషణుడికి లక్ష్మణుడు పట్టాభిషేకం అయితే చేయాలట ఈ గుళ్ళోని. దర్శించుకొని అయితే వెళ్దామండి. ఇల్లు లోకల్లో ఇంకా గుళ్ళు అయితే ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. ఇవాళ ఆలయం దగ్గరికి అయితే వచ్చాం. ఇవ్వండి ఇదే ఆలయం, కోదండరామ ఆలయం. ఇవ్వండి బోర్డు అయి ఉంది కదా. ఇదిగోండి మేము వచ్చిన వ్యాన్, అదే వ్యాన్ అది. ఇదిగోండి అక్కడ ఎదురుకుండా డబుల్లో కనపడుతుందండి. అక్కడే ఒక శివుడు బొమ్మ ఉంటుంది. అక్కడ ఒక రాయి ఇలాగ నీటిలో వేసిన మొలగదండి. ఆ రాయి మన నిజమే కూడా పెట్టి చూపించారు అక్కడ డబుల్లో. చూడండి ఎవరికి తీయలేదు మీకు. ఇక్కడ కొబ్బరికాయలు చూడండి, రెండు రెండు వేసాం కూడా. బొండం ఎంత కూడా? 50 రూపీస్ అట బొండం. ఇదిగోండి ఆలయం, రాముడు కాలంలో కోదండరామ ఆలయం అనేది. ఇది మనం వారధి అమ్ముంటే బయలుదేరి వెళ్తుంటే మనకి పక్కనే ఉందండి ఆలయం కూడా. ఈ వారధి దాటి వెళ్ళిన తర్వాత అయితే మనకి ఇంకేం కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ అబ్దుల్ కలాం ఇల్లు అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఇదేమో ఫస్ట్ ఇల్లు కాదండి, ఇది ఇదేమో ఇక్కడ వల్లనే షాపింగ్ మాల్ అండి. ఇది పక్కన ఉంది ఇల్లు, అది కూడా ఇప్పుడు మీకు ఉంటాను నేను. షాపింగ్ మాల్లోకి అయితే వేస్ట్ అండి వెళ్తాం. పక్కన ఉందా ఆ కలాం గారి ఇల్లు చూసి మనం అయితే బయలుదేరిపోయి ఇంకా చూసి గుళ్ళు అయితే ఉన్నాయండి ఎదురా. ఇదిగోండి ఇదే ఆ పక్క నుంచి వెనకాల ఉందండి అబ్దుల్ కలాం ఇల్లు. ఇదే అండి చూడాలనుకుంటే ఇందులోకి వెళ్ళి ఒకసారి చూసి మనం టక్ టక్క బయలుదేరిపోతే మనం ఇంకో గుడి అండి. ఇది ఏం గుడి ఏదనేది నాకు తెలియదు. లోపల వెళ్ళి చూసి మళ్ళీ ఎక్కేసాం మనం. అలాగే ఆంజనేయస్వామి గుడి కూడా ఉంటుందండి ఎదుర. అలాగే నటరాజ్, ఇంకోండి నటరాజు గుడి. ఈ గుడి ఎదురుకుండా అయితే మనకి రాముడు అయ్యి మన వారధి కట్టినప్పుడు రాళ్ళు అయితే తీయలేదు. రాళ్ళు అయితే ఎదురుకుండా గుళ్ళో నేను తీయలేదు మీకు వీడియో. ఆ గుళ్ళో అయితే ఉన్నాయండి రాళ్ళు అయ్యి మనం స్వయంగా చూడొచ్చు, చూపిస్తారు. చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడతో అయితే మేము తిరిగే టెంపుల్స్ అయితే అయిపోయాయండి. మేము ఆల్రెడీ లంచ్ ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇక్కడ లంచ్ చేసి అయితే మేము మళ్ళీ మధుర మీద వచ్చి గుడికి అయితే వెళ్ళిపోవాలండి. బయలుదేరిపోతున్నాం రామేశ్వరం నుంచి. ఇక్కడ లంచ్ అయిపోయిందండి. ఇక్కడ బస్సులు ఉన్నాయండి ఎదురా, వెళ్ళి బస్సు ఎక్కేద్దామండి. బస్సు ఎక్కేసి మనం మధుర మీనాక్షి గుడికి అయితే బయలుదేరుతున్నామండి. ఇప్పుడు ఈ కనిపిస్తున్న జనం అందరూ కూడా మా ఈ ట్రైన్లో వచ్చిన జనమేనది. చూడండి అందరూ కూడా ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లో వచ్చిన జనమేనండి. అందరూ కూడా చూడండి, అందరూ కూడా ఇప్పుడు అందరూ బదిలిస్తాం. చూడండి ఆల్రెడీ బస్సు ఎక్కేసామండి. ఎక్కేసి ఆ
రామేశ్వరం అంటే బయలుదేరి వెనక్కి వచ్చాడు అనుకోండి, మనం ఇందాక వెళ్తే ఇప్పుడు బ్రిడ్జి మీద వెనక్కి వచ్చి ఇద్దరికి వెళ్ళాం కదా, ఇప్పుడు వెనక్కి వచ్చేస్తున్నాం. వచ్చేసి మనం మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్తే బయలుదేరేసామండి. ఆ రోజు వర్షం అండి, ఇంకా అసలు ఎక్కడ ఖాళీ లేదు. ఫుల్ వీడియో తీయడానికైతే మధుర మీనాక్షి టెంపుల్ దగ్గర అయితే నాకు అవ్వలేదండి. అసలు వర్షం ఎక్కడ ఖాళీ లేకుండా కొట్టేసింది. ఇదిగోండి సముద్రంలో ట్రైన్ బ్రిడ్జి, ట్రైన్ రిపేర్లో ఉన్నామని మేము బ్రిడ్జి మేము చేయలేం, బ్రిడ్జి మేము చేస్తున్నాం, ట్రైన్లోంచి రాలేకపోయాం. ఇదిగోండి ట్రైన్ బ్రిడ్జి, ఇదిగోండి అక్కడ ఆల్రెడీ పడవ వచ్చినప్పుడు అవి బ్రిడ్జి ఎలా కట్ అవుతాయి, చాలా బాగుంటుందండి. దిగి చూద్దారంటే వర్షం విపరీతమైన వర్షం, అసలు ఎక్కడ ఖాళీ లేకుండా కురిసేస్తుంది వర్షం. ఇదేనండి మధుర మీనాక్షి టెంపుల్. బయట నుంచి అయితే నేను ఏదో కొద్దిగా తీశానండి, ఇంకా లోపలికైతే ఫోను ఎలా లేదు. అయినా ఆ రోజు విపరీతమైన వర్షం అండి, అప్పుడే కొద్దిగా తగ్గింది. బయట ఉండి ఏదో మీకు అలా ఓన్లీ టెంపుల్ యువతల గాలి గోపురాలు అయ్యి చూపించానంటే అంతవరకే అండి, అంతకంటే చూపించేది అవ్వలేదండి నాకు. ఇదేనండి ఇంట్రక్షన్ ఎదురయ్యని. ఇప్పుడిప్పుడే తగ్గిందండి వర్షం కొద్దిగా. జస్ట్ అలాగే అసలు బయట ఉండి మాత్రమే మీకు తీసి చూపించగలిగాను, లోపల అసలు నో ఎంట్రీ. ఇదిగోండి మేము లంచ్ ఏర్పాటు చేయాలి కదా, ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బస్సు ఎక్కేసి ట్రైన్కి అయితే తీసుకెళ్ళిపోరండి మమ్మల్ని. ఇదిగోండి మళ్ళీ బస్సుకి అయితే వచ్చాం, మన ట్రైన్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. మేము తిరిగి ట్రైన్ అయితే బయలుదేరేసిందండి. నెక్స్ట్ వీడియో అయితే మీకు నేను ఈ ట్రైన్లో బయలుదేరిపోయే నెక్స్ట్ వీడియో కన్యాకుమారి ఉందండి మాకు నెక్స్ట్ టూరు. కన్యాకుమారి వెళ్ళిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియో అయితే నేను చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. బాయ్ బాయ్.